స్థానిక సంస్థల ఎన్నికల బరిలో దిగేందుకు అభ్యర్థులు తమ నామినేషన్ ప్రక్రియలు ఉత్కంఠంగా సాగాయి. ఎంపీటీసీ స్థానాల్లో బరిలోకి దిగేందుకు వైసీపీ టీడీపీ పార్టీ అభ్యర్థులు మండలంలోని ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేశారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం లక్ష్మీపురం పంచాయతీ ఎంపీటీసీ స్థానానికి పట్నాయనిపేట గ్రామానికి చెందిన కాగితాల విజయ్ అనే అభ్యర్థి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నామినేషన్ చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచ్ కొల్లి ఎల్లమ్మ, కాగితాల కృష్ణారెడ్డి, కొల్లి ఈశ్వరరెడ్డి, బాసి రామారావు, చీరు రాంబాబు, బోర అప్పన్న, జీరు కృష్ణ, వరపటి కోటిరెడ్డి, బోర రాజారావు, కాలి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. తర్వాత 2019 ఎలక్షన్ ముందు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఆయన ప్రకటించే నవరత్నాలు కానీ చాలా ప్రజలకి మంచిగా కలుగుతుందని ఆశాజనకంతో 2019 వీళ్ళు ఫ్యామిలీ నుండి టీడీపీ నుండి వైసీపీకి రావడం జరిగింది. తర్వాత మన పార్టీ కూడా మంచి రిజల్ట్స్తో గెలుపొంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలన్నీ బాగా అమలు చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు, ఆయన ప్రవేశపెట్టే పథకాలని ప్రజల్లోకి విజయవంతంగా తీసుకెళ్లేందుకు వాళ్ళంతగా వాళ్ళ విశ్వాసాలను విజయ్ గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. మా పంచాయతీ నుంచి ఎంపీటీ సభ్యులుగా కంటెస్ట్ చేయడం జరుగుతుంది. దీనికి మా పంచాయతీలో ప్రజలందరూ వాళ్ళ ఆశ్రయ మనిషి గెలిపిస్తారని పంచాయతీ తరపు ప్రజాప్రతినిధిగా నేను మా పంచాయతీ ప్రజల్ని వేడుకుంటున్నాను.